బేలమండల కేంద్రం నుంచి తెలంగరావుగూడ వరకు ఉన్నటువంటి పంచాయతీరాజు గ్రామీణ రోడ్డు పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. దాదాపుగా మండల కేంద్రం నుంచి 5 కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా గుంతలుగా తయారైంది. ఈ రోడ్డు గుండా వెళ్లాలంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై తారు కొట్టుకుపోయి అడుగులోతు గుంతలు ఏర్పడడంతో నిత్యం నరకయాత్ర అనుభవిస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు. వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే రైతులతో పాటు విద్యార్థులు, ఉద్యోగులు ఇదే రోడ్డుపై నుంచి ప్రయాణిస్తున్నారని, కానీ ఆ రోడ్డు దుస్థితి పట్టించుకున్న నాథుడే కరువయ్యారని వాపో. తెలంగాణ ప్రభుత్వం గతంలో మసాలాభి నుండి అలాగే కొంతమేరకు బీటీ రోడ్డు పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించకపోవటం పని ఆగిపోయిందన్నారు. కొత్త రోడ్డు వేయటం పక్కన పెడితే కనీసం మరమ్మతులు కూడా చేసిన పాపాన పోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ये रोड पे काफ़ी गड़े हो चुके, लोगों को आने जाने के लिए काफ़ी तकलीफ हो रही. यहाँ जो आबादी है, ये आबादी में जो लोग आ रहे जा रहे इनको भी बहुत तकलीफ हो रही. और यहाँ जो 2 स्कूल भी है, 3 स्कूल है प्राइवेट स्कूल, उनके टीचर्स को, बच्चों को, गाड़ियों को काफ़ी तकलीफ हो रही. इसके बावजूद भी ये रोड में बन नहीं रहा. बेला नुंडी मसाला दांका KR रोड स्थिति अवस्था ఈ రోడ్ని ఉన్నత ప్రభుత్వం, అధికారికంగా ఉన్నత ప్రభుత్వం ఈ గుంతలు ఉన్న రోడ్ను కనీసం పొక్త చేయకుండా ఈ గుంతలను మొత్తం ఫిలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మొన్ననే ఈ వర్షంలోనే ఎంత పెద్ద గుంత ఉన్నదో, చిన్నది ఉన్నదో ఏం తెలుస్తలేదు. మొన్న రీసెంట్లీ ఒక లేడీసు 2-వీలర్లను స్లీప్ అయి పడిపోవడం జరిగింది. సో రోడ్ హే భవన్ కూడా అంబేద్కర్ చౌక్ సే లేకే మసాలే తక్క రోడ్ జో జో రోడ్ హే యే ఆనే జానే వాళ్ళకు బహుత్ తక్లీఫ్ హో రీ. స్కూల్ కే బచ్చే హే ఔర్ ఖేత్ మే జానే వాలే జో భీ కష్టకార్ హే ఉన్కో బహుత్ తక్లీఫ్ హో రీ. కల్ ఏక్ ఔరత్ స్కూటీ లేకర్ స్లీప్ హోకర్ గిరీ, బిచారే కు అచ్చే మార్ లగే ఉస్కో. తో యే ప్రశాసన సే మేరీ హమారీ యే వినంతీ హే కి వో రోడో కే రోడ్ నహీ భీ కర్ సకే తో రోడ్ కే ఖడ్డే బుజానే కీ కోషిష్ కరే. क्योंकि यहाँ पे आने जाने वाले को बहुत तकलीफ हो रही है. ऑटो वाले के यहाँ पे बाजू में स्कूल है और लेडीज वगैरह जाते हैं वहाँ पे, टीचर लोग जाते हैं, तो आने जाने वाले बड़े वाहनों से वो पानी उड़ रहा है उनके ऊपर और खड्डे पानी बहुत है. वो खड्डे दिख रहे नहीं, गाड़ियाँ पलटे होने का डर है. आवाज से आया मैं, घंटा में आगे बोला.